ఈ టూర్లే ఉంటా అన్నయ్య అస్తమాను. మరి నీ పెళ్లికి డబ్బులు సంపాదించాలిగా. ఊరుకో, జాగ్రత్త వెళ్ళి, తొందరగా వచ్చాయి. అలాగే. హాయ్ బాబాయ్. నువ్వు బొత్తిగా తమిళనాడు ఎక్స్ప్రెస్ అయిపోతున్నావురా, పెట్టి సర్దుకోవడం, ఈ రైలు ఎక్కడం ఆ రైలు దిగడం, మధ్యలో డిస్కో డిస్కో అంటూ ఉండడం, నాకు ఇదే నచ్చలేదురా. నేను చెప్పింది గుర్తుందా? ఉంది. చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాష్టమికి 2 రోజుల ముందు ఉండాలి. అదే పొరపాటు. నువ్వు వచ్చిన తర్వాత కృష్ణాష్టమి 2 రోజులకి రావాలి. నేను ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళు. ఓకే. చూడండి, మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరికేమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది. మా పెళ్లి కృష్ణాష్టమి రోజే జరిగింది. ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమి రోజే వచ్చింది. మీరు కృష్ణాష్టమి రోజే దొరికారు. ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో? 1966లో కృష్ణాష్టమి రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. ఆ చిత్రం పేరేమిటి? దర్శకుడు ఎవరు? హీరో హీరోయిన్? ట్రైనింగ్ టైం అయింది. దారులు ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. మీరు చెప్పరే. పెట్టిచ్చి వచ్చి సచ్చినని చెప్తాను. 1964లో. హలో చింటు, ఏంటి ఏదైనా టూరా? అవును, వారం రోజులు వచ్చేస్తాను. మా చెల్లాయిని, బాబాయి, పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. ష్యూర్ గురు. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా, వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు. థ్యాంక్ యూ. మా చెల్లాయి రామ్మా, నాకు ఎదురురా. ఆగాగా గురు, నేను ఎదురానా? నేను ఎదురొస్తా అంతే గురు, నీకే ఎదురు ఉండదు. నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసేవాళ్ళు వినేవాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు. అవును గురు, నా ఎదురంటే అంతే. చెల్లాయి, ఈవిడ గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం, నువ్వు రాలారా? కమ్ ఆన్, ఐ'మ్ రెడీ. గురు, విష్ యు ఆల్ ది బెస్ట్. చూడు హీరో, నేను ఎదురొచ్చాను, జాగ్రత్తగా తిరిగిరా, లేకపోతే ఏమైనా నాకు మాట వస్తుంది. చూడు, ఎప్పుడు మా చెల్లా ఎదురొచ్చేది. ఒకసారి మార్పు జరిగింది, ఓ పెద్ద తుఫాన్ వచ్చింది, అంతే చెదిరిపోయాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు, ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో. ఏం పర్వాలేదు గురు, ఒంటరిగా వెళ్తున్నావు, వీలైతే జంటగా తిరిగి వస్తావు. అరే, టైం అయిపోతుంది, నిలబడతావంటి వెళ్ళి.